అందరికీ నమస్కారం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఈ రోజు ముఖ్యంగా మేము ఇక్కడ రావడము ఏమీ విషయం అంటే గుంటకల్లో జరిగినటువంటి ఒక సయ్యద్ యాసిన్ గారి ఘటనపై మేము ఇక్కడ ఖండిస్తున్నాము ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి రామకృష్ణ అనే వ్యక్తి అక్కడ ఎన్పిఆర్ కాలేజీలో ఎస్కేపీ కాలేజీలో నిన్న జరిగినటువంటి కౌన్సిలింగ్ మీటింగ్ లో నేషనల్ కౌన్సిలింగ్ మీటింగ్ లో రామకృష్ణ అనే వ్యక్తి చెప్పు ఎత్తి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం మైనారిటీ వ్యక్తి మీద ఎత్తడంతో ఆయన పైకి లేచిన తర్వాత ఏమిది నాకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఆయన బాధతో పైకి లేచిన లోపల కొట్టేశాడు. అంతమంది 40 మంది ఉన్నటువంటి అక్కడ లెక్చరర్స్ ముందర కొట్టడం అది ఎంతవరకు సబాబని ఈరోజు నేను అడుగుతున్నాను. అవును, ఇప్పుడు మీరు విద్యార్థులు బోధించే వాళ్ళు, గురువులు పిల్లల క్రమశిక్షణ నేర్పించే వాళ్ళు, మీరే ఇలా చిల్లరగా వివరిస్తే ఇంకా రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మేము దానికోసము ఆయన జరిగినటువంటి ఈ సంఘటన ఖండిస్తూ మేము ఎస్పీ గారిలో అదే మాదిరిగా దీనికి న్యాయం శిల్పాల గారు న్యాయం చేయకపోతే మటుకు మేము మా ముస్లిం మైనార్టీ ఐఎంఏ మార్గదర్శకుల తరపు నుండి పెద్ద ఎత్తున మేము ధర్నా నిర్వహిస్తాము. ముఖ్యంగా ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి ఈయన కూడా ప్రిన్సిపాల్ గారు కూడా ఈయనకు అన్యాయం ఇష్టం. ఒకరికైతే ఏదో అనుకుంటే ఇంకొకరికి కూడా అన్యాయం ఇష్టం. ఈయన గత 8 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకు తొలగించడం? అధికారులు ఏమైనా మీకు ఒత్తసి పలుకుతున్నారా? లేక ఎక్కడ లేని ప్రపంచంలో లేనటువంటి ఒక ప్రిన్సిపాల్ తన కూడా ఉన్నాడా నేను అడుగుతున్నాను. ముందుగా ప్రిన్సిపాల్ గారిని అక్కడ నుంచి బదిలీ చేయండి. ఈ జరిగిన సంఘటన మీద వెంటనే అధికారులు చర్య తీసుకుపోకపోతే మటుకు మేము ఉన్నటువంటి మునీరా గారిని మిగతా మా ప్రజాసంఘాన్ని కలుపుకొని మేము ఆర్జేడీ గారి కలెక్టర్ మన కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారిని కలిసి మేము కంప్లైంట్ చేసి దీని మీద ల్యాండ్ చేయకపోతే మటుకు మేము దేనికైనా కూడా అక్కడికి వచ్చి ఉద్యమాలు చేయడం వెనకాడమని చెప్పుకోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 24th ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాను. అప్పటి నుంచి మాకు ఉర్దూ అండ్ హిందీకి డిపార్ట్మెంట్ అలాట్ చేశారు, కానీ ఏ సమస్యలు రాలేదు. ఒక అతను తాడిపత్రి నుంచి ట్రాన్స్ఫర్ పైన ఇక్కడ ఆ ఎస్కేపీ డిగ్రీ కళాశాలకు వచ్చారు. సో ఆ రూమ్ వచ్చేసి హిందీకి ఉర్దూకి ఇద్దరికి కంబైన్డ్ ఉంది. సో ఆ బీరువకు కీస్ నా దగ్గరే, నా ఓన్ కీస్. సో ఆ కీస్ నేను అతనికి ఏం చెప్పానంటే, బాబు నువ్వు కొత్తగా వచ్చావు, ఈ కీస్ నువ్వు చేయించుకో, తర్వాత నీకేమైనా అవసరం ఉంటే బీరువా ఓపెన్ చేసుకొని ఆ కీస్ ఎక్కడనే పెట్టి వెళ్ళు అని చెప్పాను. దాదాపు 3-4 మంత్స్ నుంచి నేను చెప్పాను, కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. ఒకరోజు ఏదో రికార్డ్స్ కోసం నేను రాయాలని లోపలికి రూమ్లో వెళ్ళాను, కానీ బీరువా కీస్ లాక్ చేసుకొని ఆ కీస్ తన జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. సో నాకు అతనికి నేను ఫోన్ చేసి, ఏం బాబా నువ్వు ఎన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాను, నువ్వు కీస్ లో జేబులు వేసుకుని పోతే ఎలాగా, నువ్వు డెస్క్ పైన పెట్టవచ్చు కదా, నాకు అవసరం ఉంటుంది కదా అంటే, ఏరా నా కొడుక తురుక నా కొడుక నీకు ఎక్కువ అయిపోయింది, నువ్వు డిపార్ట్మెంట్ నాది, నేను చెప్పినట్టు నువ్వు ఇలా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. సో నేను ఆ రోజు నుంచి 1.5 నెల అయింది, ఇంతవరకు నేను డిపార్ట్మెంట్లో అడుగు పెట్టలేదు. సో ఆ విషయానికి జరిగిన రోజే నేను ప్రిన్సిపల్ సార్ గారికి కంప్లైంట్ చేశాను, కానీ ప్రిన్సిపల్ సార్ 1.5 నెల అయితే కూడా ఇంతవరకు స్పందించడం లేదు. నిన్న 11 గంటలకు న్యాక్ మీటింగ్, నేషనల్ అక్రిడేషన్ అసెస్మెంట్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ప్రిన్సిపల్ సార్ గారు ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూర్చొని వర్క్ చేయమన్నారు. సరే నేను చేస్తాను సార్ అని లేచి, నాకు డిపార్ట్మెంట్ మీరు అలాట్ చేయలేదు, నేను ఎక్కడ కూర్చొని చేయాలా అని నేను అడిగాను. సో ప్రిన్సిపల్ సార్ గారు ఉండి, నీకు హిందీ ఉర్దూ డిపార్ట్మెంట్ అలాట్ చేశాను కదా అంటే, ఆ హిందీ జి రామకృష్ణ అనేవాడు, హిందీ డిపార్ట్మెంట్ నాది అని చెప్పాడు. సో ఆ సందర్భం ఆయన లేచి నన్ను ఏమిరా నా కొడక అని చెప్పు తీసుకుని కొడతా అన్నాడు. ఆ సందర్భంలో నేను లేచాను. లేచిన వెంటనే నాకు వెనుక వచ్చి వెనుక నుంచి కొట్టాడు. నాకు కళ్ళకు మొగ్గు వచ్చేసి నేను కింద పడ్డాను. సో మా రిలేటివ్స్ని పిలుచుకొని కారులో నేను అనంతపురం వెళ్ళాను. కానీ జరిగిన 24 గంటలు దాటినా కూడా ప్రిన్సిపల్ సార్ గారు ఇంతవరకు స్పందించలేదు, దీనిపైన ఖండించలేదు. సో ఈ విషయానికి ఉన్నత స్థాయి ఆఫీసర్స్ని తీసుకువెళ్తారని మీ మీడియా ద్వారా నేను కోరుతున్నాను. జి రామకృష్ణ నాపై వ్యక్తిగతంగా దాడి చేశారు. సో ఆ దాడి 40 మంది లెక్చరర్స్ పైన ప్రిన్సిపల్ సమక్షంలో నన్ను కొట్టారు. కానీ ఇది ఎంతవరకు సమంజసం? ఒక మైనార్టీ ముస్లిం అని దానికోసం నన్ను కొట్టారా? నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన మీరు ఈ విషయాన్ని ఉన్నత స్థాయి వ్యక్తులకు ఆఫీసర్స్ కి తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే దాడి జరిగింది, ఇంతకు ముందు నుంచి కూడా అతను మీ మీద కోపంగా ఏమన్నా ఒక రకమైన దాడి
నిన్నటి రోజున ఉర్దూ లెక్చరర్ గారిని కొట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఒక నెల రోజులు ముందు ఇద్దరికి రామకృష్ణ గారికి సయ్యద్ యాసిన్ పీర్ గారికి కలిపి ఒకటే రూమ్ ఒకటే బీరువా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇద్దరు ఒకటే టీమ్ పైన పనిచేస్తున్నారు. ఆ లాక్స్ కోసం ఒక నెల ముందు సయ్యద్ యాసిన్ పీర్ గారు అడిగారు, ఫోన్ చేసి నా రూమ్ బీగాలు తీసుకెళ్లారు, నా రికార్డ్ సబ్మిట్ చేసేది ఉంది కాబట్టి కొంచెం బీగాలు ఇవ్వాల్సిందిగా కోరితే ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన వల్గర్ లాంగ్వేజ్ లో తిట్టారు. ఆ విషయం వెంటనే ఎస్కేపీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన ఇంతవరకు నెల రోజులుగా ఆయన కనీసం రెస్పాన్స్ లేదు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలేదు. ఈ రోజు నేను ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే చిన్నపిల్లలు కంప్లైంట్ ఇచ్చినట్లు ఇచ్చారంటే వీళ్ళు చిన్నపిల్లలు కాదు, ఒక లెక్చరర్స్, అయినా కూడా ఆయన స్పందన లేదు. నిన్నటి రోజు 40 మంది లెక్చరర్స్ ముందర యాసిన్ పీర్ గారిని కొట్టడం జరిగింది. ఇప్పుడు వరకు 24 గంటలు అయింది, కనీస రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. ఆయన అక్కడి నుంచి స్పృహ తప్పి పడిపోయి అనంతపురం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు ప్రాణహాని ఉంది. ఏమైనా జరిగింటే ఇప్పుడు వరకు ఆయనకి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇలా ఒక ముస్లిం అని మీరు కొట్టారా, లేకపోతే తోటి లెక్చరర్స్ మీరు పనిచేసే విధానం ఇదేనా, మీరు పిల్లలకి ఇస్తున్న మెసేజ్ ఇదేనా? మీరు తల్లిదండ్రుల తర్వాత గురువులు మీరు అంటారే, కాకపోతే మీరు గురువులే ఈ విధంగా గొడవలు పడి కొట్టుకునే స్థాయికి దిగజారితే పిల్లలకి మీరు ఏం భవిష్యత్తులో పాఠాలు నేర్పిస్తున్నారు? కాబట్టి మీరు ఏ సమస్య వచ్చినా ఎస్కేపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు స్పందించాల్సింది. ఆయన ధోరణి పైన ఇంకొకరు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఆయన దాదాపు 2017 నుంచి పనిచేశారు, అక్కడే పనిచేశారు. ఇప్పటికి రిలీవ్ అయ్యి 5 సంవత్సరాలు అయితా ఉన్నా ఆయనకు ఎలాంటి 5 సంవత్సరాలు అయింది సార్? 5 సంవత్సరాల నుంచి 40,000 జీతం నెలకు రావాల్సింది. ఇప్పుడు వరకు ఒక రూపాయి జీతం ఇవ్వకుండా ఆయన భార్య పిల్లలు ఏ విధంగా బతకాలి? కరోనా విపత్కర పరిస్థితుల్లో రోడ్ల మీద ఏ విధంగా ఆయన ఒక ఎంప్లాయీ, మీరు ఇంత దారుణాన్ని దిగజారుతున్నారు? మీరు కమ్యూనిటీ ఫీలింగ్ ఉందా? కాలేజ్లో ఇలాంటి ఫీలింగ్ ఎందుకు పెట్టుకొని పనిచేస్తున్నారు? లేదంటే తోటి పనిచేసే వాళ్ళని ఒక స్వీపర్లుగా లెక్క చేసుకుంటున్నారా? అడిగే వాళ్ళు లేదైనా? మీరు దాదాపు 8 సంవత్సరాలుగా ఒకే కాలేజీలో ఎట్లా పాతుకుపోయినారు? 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ వస్తుంది కదా, మీరు అక్కడే స్టూడెంట్, అక్కడే పనిచేస్తూ అక్కడే ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఒకటే, మీడియా ముఖంగా వీళ్ళకి న్యాయం చేయాలి, ఈయనకు వెంటనే రిలీవ్ లెటర్ ఇవ్వాలి, ఆయనకు న్యాయం చేయాలా, ఎల్పిసి లెటర్ ఇవ్వాలని, ఆయనకు న్యాయం చేయాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.